ఎలాంటి అల్లర్లు, వర్గ భేదాలు లేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు అన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు వాంకిడి మండలంలోని ఖమానా గ్రామంలోని డిఎస్పీ సదయ్య, వాంకిడి సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు సాగర్, రాములు, సిఆర్పీఎఫ్ దళాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, భారత ఎలక్షన్ కమిషన్ ను సూచించిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని, ఇక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా గొడవలు సృష్టించాలని చూస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల వేళ ఎలాంటి అనుమతులు లేకుండా దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయంలో గోడపై ఎన్నికల ప్రచారం చేయరాదని, ఎన్నికల సమయంలో ఆయా పార్టీల నాయకులు ఇచ్చే మద్యం, డబ్బులు, ప్రలోభాలకు ప్రజలు గురి కావద్దని, ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఓటు లేని వాళ్ళు కూడా ఓటు నమోదు చేసుకోవాలి. ఈ నెల 15వ తారీఖు వరకు కూడా కొత్త ఓటర్స్కి ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. 15వ తారీఖు వరకు ఓటు నమోదు చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నాకు ఎందుకులే అనే ఫీలింగ్ లేకుండా, మన భారత రాజ్యాంగంలోనే ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ ఆయుధం లాంటిది. సో వృద్ధులు, యువకులు, స్త్రీలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు సద్వినియోగించుకోవాల్సిందిగా పోలీస్ వారి తరపు వచ్చి మీ అందరినీ కోరుతున్నాం. సో మీకు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా మీరందరూ నిర్భయంగా ధైర్యంతో ఉండేటట్టుగా మేము పోలీస్ తరపు నుంచి మీకు అండగా సపోర్ట్గా మేము ఉంటున్నాం. మీ ఊరు చాలా మంచిదని తెలిసింది. డిఎస్పీ సార్ గారికి, మన సిఐ శ్రీనివాస్ సార్ గారికి కూడా, మన సిఆర్పిఎఫ్ స్టాఫ్ మరియు మా పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు మరియు ప్రెస్ మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారములు. అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ సార్ గారికి, అదేవిధంగా డిఎస్పీ సదయ్య సార్ గారికి, ఎస్ఐ గారికి, సిఆర్పిఎఫ్ బృందానికి, గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మా కమరా గ్రామం వచ్చినందుకు. సార్ ఈ ఇక్కడికి రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రానున్న ఎంపీ ఎలక్షన్లో ఇక్కడ ప్రశాంతమైన ఓటింగ్ జరగడానికి సిఆర్పిఎఫ్ బలగాలతో మీకు మేము ఉన్నామనే ఉద్దేశకంగా సార్ వాళ్ళు మనకు భరోసా ఇవ్వడానికి వచ్చారు. ఇది మనం అదృష్టంగా భావించుకొని, అదేవిధంగా మన కమాన గ్రామం అనేది ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా ప్రశాంతమైన ఓటింగ్